ఇటీవలే బుల్లి తెరపై ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదటి రోజు గొడవలు తిట్లతో మొదలైన ఈ ప్రయాణం కాస్త నామినేషన్ ప్రక్రియతో ఎమోషనల్ గా సాగింది. ఈసారి ఈ సీజన్ 7 జంటలతో గ్రాండ్ గానే స్టార్ట్ అయింది. ముందు నుంచి హోస్ట్ నాగార్జున చెబుతున్నట్లుగా ఈసారి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండబోతున్నాయట. అందులో ముందుగా ఈ సీజన్ కు జంటలుగా రావడం ఒక ఎత్తైతే, సీజన్ మొత్తానికి ఈసారి హౌస్ లో కెప్టెన్ ఉండకపోవడం మరొక విషయం. వీటితో పాటు మరొక ట్విస్ట్ కూడా ఉందట. ఈసారి హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్లు కూడా రాబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈసారి హౌస్ లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బిగ్ బాస్ ఇచ్చిన మరో ట్విస్ట్ ఏంటంటే, వారిలో మాజీ కంటెస్టెంట్లు ఉంటారని తెలుస్తోంది. ఒక్కో సీజన్ నుంచి ఒక్కొక్కరిని మళ్లీ ఈ సీజన్ కి తీసుకొస్తున్నారనే ప్రచారం ఉంది. వీరిలో ఇద్దరు పేర్లు తెగ ప్రచారంలో ఉన్నాయి. అందులో గత సీజన్ లో రచ్చ చేసిన బుల్లితెర నటి శోభా శెట్టిని మరోసారి హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. కార్తీక దీపం శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రేక్షకులను అలరించింది. చివరి వరకు నిలిచి తనదైన సత్తా చాటింది. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. ఆమె దీనికి ఒప్పుకుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా మరోసారి శోభా శెట్టి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తే రచ్చ మామూలుగా ఉండదని నెటిజన్లు భావిస్తున్నారు.